మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉంది అన్నారు ఆయన. ఎవరో కూలగొడితే కూలిపోయేది కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది అన్నారు. ఇతర పార్టీల వాళ్లు కలిసి వస్తే కలుపుకుంటామన్నారు శ్రీధర్ బాబు. ఎస్, తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి చేస్తున్న ప్రభుత్వంలో ఇతర పార్టీల వాళ్లు ఎవరొచ్చినా కలుపుకొని పోతామంటున్నారు ఆయన. ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఇది, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది, ఇది ప్రజల ప్రభుత్వం ఇది. ప్రజలు కోరుకున్న అన్నంత వరకు మేము ఉంటాం. ఎవరో చెప్తే, ఎవరో కూర్చోబెడితే కూర్చున్న ప్రభుత్వం కాదు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. మా 64 మంది శాసనసభ్యులందరూ కూడా ఒక లక్ష్యంతో, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆదర్శాలతో ముందుకెళ్ళటం జరుగుతుందని నేను వారికి కూడా స్పష్టంగా చెప్తాను. రేపు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలి అని ముందుకొచ్చే వారిని అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించి ముందుకెళ్తా ఉన్నామంటే ఇతర పార్టీ వాళ్ళని కూడా మా కలిసి రమ్మనండి, భాగస్వామ్యం చేస్తాం.